నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, చెత కూడవు నీవే ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం మన కలయిక తీరం, ముని మాకుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదు ఇదేమైనా నీకు పరా ఇల్లా? మమ్మీ నాన్న వచ్చేంత వరకే కాదంజలి, నీకు ఇష్టం వచ్చిన అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు, సరేనా? అంజలి, అంతేకాదు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏజీ అందరి ముందు నన్ను పొగిడారు. అప్పుడు దక్ష మాయల మొహం చూడాలి వాడిపోయే ఎండాకాలం ఆకుల్లాగా. అయ్యో అంజలి, మాటల్లో పడి మర్చిపోయాను, తినడానికి ఏమైనా తెస్తానుండు. ఏం వద్దక్క, నేను ఆల్రెడీ తినేసే వచ్చాను. సరే పద. నువ్వా? నేనే. నువ్విక్కడికి రాననుకున్నావా? ఎందుకొచ్చావు? నీకు తెలీదా? ఈ వీడియో ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఎందుకు తీసావు? ముందు జాగ్రత్త. నన్నే బ్లాక్మెయిలా? వేరే చెప్పాలా? నీకు ఇప్పుడేం కావాలి? ఏజే అంతం. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇది ఏ జైలు? నేనేం దారి తప్పి రాలేదు, ప్రాణం తీయాలని వచ్చాను. పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఇది టైం కాదు. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఆ ఏజేకి ఇంకా బ్రతికే టైం నేను ఇవ్వదలుచుకోలేదు. నువ్వు ఏజేకి ఇచ్చిన టైంని పక్కన పెట్టు. మనిద్దరిని ఇలా ఎవరైనా చూశారంటే మన టైం అయిపోయినట్టే. నేను అన్నిటికీ తెగించే వచ్చాను. అది నాకు అర్థమవుతూనే ఉంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, నేను నిన్ను బయట కలుస్తాను, పద. నేను ఇక్కడి నుండి అడుగు బయటికి పెట్టాలంటే అది ఏజే అంతమయ్యాకే. నువ్వు ఏజే గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నావు.
నువ్వు ఏజే అంటే భయంతో మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను ఏమైనా అనుకో, నీ ఆవేశం నేను అర్థం చేసుకోగలను. నేను నీకు హెల్ప్ చేస్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఇంకా నేను నిన్ను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు? నన్ను నా భర్తని రెచ్చగొట్టి మాతో చేతులు కలిపి తీరా మేము దొరికిపోగానే నీకు సంబంధమే లేనట్టు తప్పించుకొని చివరికి నా భర్త మీదే ఏమీ తెలియని అమాయకుళ్ళ విరుచుకుపడ్డావు. అయ్యో, నేనప్పుడున్న సిచ్యుయేషన్ వేరు. నీ సిచ్యుయేషన్ ఏంటో నేనెప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను. సమాజం దృష్టిలో చేసుకున్న భార్య ఉంది, చేసుకోవడానికి ఉద్యోగం ఉంది, ఎవ్వరికీ తెలియకుండా ఎంజాయ్ చేయడానికి ఒక లవర్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏజయ్ని చంపడానికి నీకు ఇది సమయం కాదనిపిస్తుంది. కానీ మా పరిస్థితి ఏంటి? అదంతా మీరు చేసుకున్నదే కదా. అంతమందిలో ఏజే మీద ఎవరు అటాక్ చేయమన్నాడు? ఆ రోజు నా భర్త చేతిలో ఏజే తప్పించుకున్నాడు, కానీ ఈరోజు మాత్రం ఆ అవకాశం నేనివ్వను. కానీ నేను చెప్పేది విను. ఏజేని నేను చంపానన్న వార్త విని జైల్లో ఉన్న నా భర్త కళ్ళల్లో ఆనందం చూసేదాకా నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు. ఏజే ఏ గదిలో ఉన్నాడో నువ్వు చూపిస్తావా, నన్ను చూసుకోమంటావా? అయ్యో మంత్ర, ఇంట్లో అందరూ మెలకుగానే ఉన్నారు, ఇంకా ఎవరూ నిద్రపోలేదు. ఎవరైనా చూశారంటే చాలా డేంజర్. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము, నేను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఏజే మీద నీకెంత పాగుందో నాకంతకన్నా ఎక్కువే ఉంది. కానీ పగ తీర్చుకోవాలంటే ఒక పక్కా ప్రణాళిక, పకడ్బందీ ప్లాన్ కావాలి. ఇలా ఆవేశం ఒక్కటే ఉంటే సరిపోదు. నువ్విలాగే ఆవేశంతో ముందుకెళ్ళావంటే నువ్వు కూడా నీ భర్తలాగే జైల్లో పడతావు. అందుకని కొంచెం నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో. ప్రశాంతంగా నా మాట విను. ఏజేని చంపాలనుకునే నీకు నా పూర్తి సహకారం ఉంటుంది, ఎందుకంటే నాకు కావాల్సింది కూడా అదే. అవును, నువ్వు రావడం ఎవరైనా చూసారా? లేదు. నువ్వు బయట ఎవరైనా ఉన్నారేమో చూసొస్తాను. ఎవరికంటా పడకుండా నువ్వు ఇక్కడి నుంచి బయటపడితే చాలు, నేను వచ్చి నిన్ను బయట కలుస్తాను. ఇక్కడే ఉండు. ఏజే పేరు వింటేనే వీడి కోనుకొస్తుంది. ఆ భయంతోనే నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తున్నాడు. నాకు వీడి సహాయమే అవసరం లేదు. ఎవరు 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 అంటే పలకరే. ఎవరు ఎవరు Yeah.
ప్లీజ్ వదిలేయండి, సారీ. బతికిపోయావు, నడవరా బయటికి. ఓ, నువ్వు దొరబాబు భార్య మంత్రివి కదూ? అవును. నువ్విక్కడేం చేస్తున్నావు? ఈ అవతారం ఏంటి? మళ్ళీ ఏం చేద్దామనొచ్చావు? ఆ రోజు ఏజే మీ ఇద్దరిని ఇంట్లోంచి బయటకు గెంటేసినా బుద్ధి రాకుండా మళ్ళీ నీ భర్త ఏజెని చంపాలని చూసి చివరకు జైలు పాలయ్యాడు. మళ్ళీ నువ్వెందుకు ఇంటికొచ్చావు? ఆదరించిన వాళ్ళను మోసం చేయడమే కాకుండా దొంగతనాలు చేయడం కూడా మొదలు పెట్టావా? అవును, నీ మాంగళ్యాన్ని దొంగలించడానికే వచ్చాను. నువ్వు మధ్యలో దూరి అనవసరంగా నా చేతిలో చచ్చిపోకు, అడ్డు తప్పుకో. నాకు కావాల్సింది ఏజే ప్రాణం. ఏజేనేమన్నా చేస్తా అనే మాట ఇంకొకసారి అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈరోజు ఏజే చావు నా చేతిలోనే ఉంది. నువ్వింకోసారి ఆ మాట అన్నావంటే నీ చావు నా చేతుల్లోనే. నన్ను అడ్డుకునే శక్తి నీకుందా? నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏజేని కాపాడుకునే శక్తి నాకుంది. మర్యాదగా చెప్తే వినవు కదా, చచ్చిపో. మర్యాదగా చెప్తే నువ్వు వినవు కదా, చచ్చిపో. ఏంటి బద్రి? ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? నీ ఫోన్ ఉందిగా. ఆహా, అది మా హెడ్ కానిస్టేబుల్ సురేష్. సిక్ లీవ్ పెట్టి 1 మంత్ అయింది. నాకు కొంచెం అమౌంట్ ఇవ్వాలి. నా ఫోన్ నుంచి ట్రై చేస్తే నెంబర్ చూసి లిఫ్ట్ చేయట్లేదు. అవునా? నేను గేమ్ ఆడుతున్నాను బద్రి, ఎండింగ్లో ఉంది. 5 మినిట్స్లో గేమ్ ఫినిష్ అవుతుంది. పర్వాలేదు, ఇక్కడే నిలబడి గేమ్ ఫినిష్ చేయి. గేమ్ అయిపోయాకే నేను కాల్ చేసుకుంటా. ఓకే. నీ గేమేమో గానీ నువ్వు గానీ ఆ మంత్రాన్ని చూసి అరిస్తే నా గేమ్ ఫినిష్ అయ్యేది. ఏదో ఒక వంకతో నిన్ను ఇక్కడ బ్లాక్ చేశాను కాబట్టి సరిపోయింది. చూసావా బద్రి, నేను ఎంత తెలివిగా ఆడుతున్నాను.
ఆశ తీసుకోవడం లేదు. ఊపిరి ఆగిపోయింది. అక్క, నాకు చాలా భయం వేస్తుంది అక్క, నాకు చాలా భయంగా అవుతుంది అక్క. అంజలి, ఎవరైనా వస్తారు, అరవకు, సైలెంట్ గా మాట్లాడు. నేనేం కావాలని చేయలేదక్కా, నేను కావాలని చేయలేదక్కా. నీ గొంత పట్టుకొని నిన్ను చంపబోతుంటే ఆ క్షణంలో ఏం చేయాలో తెలియక నాకేం అర్థం కాక ఆ ఫ్లవర్ వాస్ పట్టుకొని వెంటనే అంతేనక్క. ఊరుకో అంజలి, నాకు తెలుసు కదా, ఊరుకో. నువ్వు కావాలని ఎందుకు చేస్తా అక్క? ఎవరక్క ఇవిడ? అసలు ఎందుకు నీకంత పట్టుకొని చంపబోయింది? నన్ను చంపడానికి కాదు, మీ బావగారిని, ఏజే గారిని చంపడానికి వచ్చింది. దొరబాబు అని ఏజే గారికి శత్రువు, అతని భార్య ఈ మంత్ర. ఇప్పుడు ఏం చేద్దామక్క? పోలీసులకు చెప్పేద్దామా? నేనే చేశానని పోలీసుల ముందు ఒప్పేసుకుంటాను. అంజలి, పోలీసులకి చెప్తానంటావేంటి? పిచ్చి పట్టిందా నీకు? పోలీసులకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నిన్ను జైల్లో పెడతారు. పర్వాలేదక్క, నేనేగా తప్పు చేసింది, ఏం జరిగినా పర్వాలేదు. పిచ్చి పట్టినట్టు మాట్లాడుకు, నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. నీ జీవితం నువ్వే పాడు చేసుకుంటావా? మరేం చేద్దామక్క, నాకేం చేయాలో తోచట్లేదు. పోనీ, బావగారికి చెప్పేద్దామా? చెప్దాం, టైం చూసుకుని చెప్దాం. కంగారు పడి ఏమి చేయొద్దు. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఈ లేడీని ఇక్కడే ఉంచి ఈ రూమ్లోకి ఎవరు రాకుండా చూడాలి. రా, ఈ లేడీని పక్కన పెడదాం. ఇక్కడ ఉండు, బయట ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. అంజలి, ఎవరు లేరు రా.